మునగాకు అస్తమానం దొరకదు, అస్తమానం దొరకదు కాబట్టి నేను తెచ్చుకొని ఇలాగా చక్కగా ఆకులు ఇలాగా ఇలా తీసుకునండి, ఇలా పోసుకొని కడిగేసి ఆరబెట్టి డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే చక్కగా మనం ఎప్పుడు దోసలు కావాలంటే అప్పుడు దోసల్లో జల్లుకుంటే అద్భుతంగా వస్తాయండి. నేను ఇలా తీసుకుంటాను, కాళ్ళన్నీ వచ్చేస్తాయి చక్కగా. ఇలా గడిజింపుకొని కాళ్ళన్నీని తీసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసు చూడండి. డీ ఫ్రిడ్జ్ ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జ్లే కదా అందరికీని, ఇలాగా జిప్ లాక్లు వేసుకుని లోపల పెట్టేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. సంవత్సరం దాకా ఎందుకండి, మనకు ఒక నెలకే అయిపోద్ది మునగాకంతాను. మేము ఒక నెలలోనే దోసలు అయ్యి వేసుకుంటే పిల్లలకి ఇలాగా మునగాకు దోసలు అయ్యి మామూలుగా పెడితే తినరు కదా ఈ పిల్లలు, అందుకని చెప్పేసి మునగాకు దోసలు అయ్యి వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఇలా చేసుకుంటాను, మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఇలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఆకండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా తీసుకుని వేసేసుకోవడమే, పౌడర్ కింద అయిపోతుంది. ఇది శుభ్రం కడిగి ఆరబెట్టుకుంటే పౌడరు పౌడర్ అయిపోయినట్టు అయిపోద్దండి. జిప్ లాక్లు వేసుకుని ఇలా నలిపి పోసేసుకుంటూ ఉత్తు పౌడర్ అయిపోద్ది. ఇంత ఆకు పడుతుందండి ఒక్క రోజుకి. నేనైతే ఇది మూడు నాలుగు దోసల్లోకి మొత్తం అవజేసేస్తానండి. నాలుగు ట్రిప్ దోసల్లోకి అయిపోతుంది. అంతంత ఆకు ఇలా నలిపేసి పోసేసుకోవచ్చు. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. పొగాకు చక్కగా అలాగా బకెట్లో వేసుకుని నాలుగైదు సార్లు కడిగేసుకోవాలండి. మట్టి అంతా వచ్చేస్తుంది. నాలుగైదు సార్లు తర్వాత ఇలా చిల్లుల జంగడీలో వేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి. టర్కీ టవ్లో నేనైతే గట్టు మీద వేసుకున్నాను. అలాగా వేసుకుని పల్సగా ఆరబెట్టుకోవాలండి. 2-3 గంటల సేపు ఆరితే మునగాకు మొత్తం ఆరిపోతుంది, డ్రై అవుతుంది. ఈ లోపల 4-5 సార్లు నేను కదుపుకుంటానే ఉంటాను. బాగా తిప్పుకుంటా ఉంటే ఆకు అడుగుది పైకి, పైది అడక్కి వెళ్ళి అలాగా మొత్తం నీరంతా పోతుందండి. పొడి పొడిలాడతా డ్రై అవుతుంది ఆకు, అద్భుతంగా ఉంటుంది. నేను ఆ రోజు అంతా ఈ పనిలోనే ఉంటాను. చక్కగా అలాగండి ఆరిపోయింది. నేను కవర్లు తీసుకున్నాను, జిప్ కవర్లు తీసుకుని చక్కగా అందులో వేసేసుకునండి. లాక్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనం పిల్లలు మామూలుగా పెడితే తినరు, అందుకని చెప్పేసి నేను దోసల పిండిలోను 4-5 గుప్పుళ్ళు ఇలా చిదిపి పోసేస్తానండి. పౌడర్ కింద అయిపోతుంది. చక్కగా గ్రీన్ దోశ అని వేసి పెడితే రుచి అద్భుతంగా ఉంటుందండి. అసలు ఆ మునగాకు అని ఎవరు మనం చెప్తేనే కానీ ఎవరు కనిపెట్టలేరండి, అంత బాగా ఉంటుందండి. చక్కటి చట్నీ చేసుకుని పిల్లలకు 4 గుప్పులు మునగాకు వేసేసుకుంటే చక్కగా మునగాకు 300 రోగాలు తగ్గుతాయి అంటారు కదండి. మరి అటువంటి మునగాకుని మనం పిల్లలకి ఇప్పటి నుంచి న్యూట్రిషన్ పద్ధతిలో ఇస్తే మరి పిల్లలు ఎంతో హెల్దీగా ఉంటారు. లాస్ట్ మంత్ అండి చూపెడుతున్నాను చూడండి ఎంత బాగుందో. ఇంకాను నేను అన్నిటిలోనూ వాడతానండి. ఉప్మా చేసినప్పుడు కూడా గుప్పుడు మునగాకు వేస్తానండి. ఆ ఉప్మాలో అసలు తెలియదండి మునగాకు వేసినట్లుగాను. మీరు ఇలా చేసుకుని చూడండి, ఉప్మా చేసినప్పుడు పోపులోను 1 గుప్పుడు మునగాకు వేసుకోండి, ఎంత బాగుంటుందో ఉప్మా. అసలు రుచి అద్భుతంగా ఉంటుందండి, మరింత పెరుగుతుంది వేయడం వల్ల. మనం చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. ఏదైనాను మొత్తం ఆరిపోయాక అలా 2 కవర్లలోకి వస్తే పెడతానని కరెక్ట్గా 1 మంత్ వస్తుంది. నేను తోటకూర కూడా అలాగే పెట్టుకుంటానండి. కొత్తిమీరి, పుదీనా, గోంగూర, అన్ని రకాల ఆకుకూరలు ఎప్పుడు చీప్గా ఉన్నాయి అనిపిస్తే చాలు కొనేసేయండి. ఇలాగ ఆరబెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. మీరు నచ్చితే కనుక మీరు కూడా ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. అదుగోనండి నా స్టోర్ రూము, చూసారా? చింతకాయలు, చింతకాయ తొక్కు, చిక్కిడి గింజలు, చిక్కిడికాయలు, ఇంకా ఒకటి కాదండి అన్ని రకాలు, వేప పువ్వు అన్నీ పెట్టుకుంటానండి. ఈజీగా వంట అయిపోతుంది. ఒక్క రకం ఆకుకూర కాదండి అందులో ఉన్నది, అందంగా కొత్తిమీరి, తోటకూర, మెంతికూర, మునగాకు సమస్తనండి. ఇలా పెట్టుకుంటానండి, మనకి ఈజీగా అయిపోతుంది. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మీరు కూడా స్టోర్ చేసుకోండి. కొబ్బరికాయ ముక్కలు కూడా నేను కోసేసుకుని చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటాను. ములక్కాళ్ళు అలా పెట్టుకుంటానండి, సాంబార్ కాసినప్పుడు యూజ్ అవుతుంది.